హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్. సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2020 కి సంబంధించి, ఏపీడిఎస్సి ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి అసలు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు నోటిఫికేషన్ అనేది ఉంటుందా ఉండదా, ఈ విధంగా చాలా మందికి చాలా రకాల సందేహాలు అయితే ఉన్నాయి. ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కానివ్వండి, ఏపీడిఎస్సికి సంబంధించి కానివ్వండి, స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీటి ప్రభావం అనేది ఈ డిఎస్సి పైన ఉంటుందా లేదా సార్ అని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు. వీటన్నింటి గురించి కూడా క్లియర్ అండ్ కట్ గా పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియో ద్వారా మీకు అయితే అందించడం జరుగుతుంది. మనకి త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. మనకి ఇక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే జనవరిలో మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే గమనించాలి, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. ప్రతి ఏటా కూడా ఉపాధి పోస్టుల భర్తీ అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. మనకి దాదాపు ఇప్పటిదాకా చూసినట్లయితే రాష్ట్రంలో 13 జిల్లాల్లో మొత్తం మనకి అన్ని కేటగిరీలకు సంబంధించి దాదాపు 25,000 దాకా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసినట్లయితే ఓన్లీ ఎస్జీడీకి సంబంధించి 11,500 దాకా ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే మనకి అన్ని పోస్టుల భర్తీకి సంబంధించి కూడా ఒకేసారి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది అసాధ్యమైన విషయం అని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. మనకి దాదాపు 2020 డిఎస్సికి సంబంధించి 15,000 పైబడి పోస్టులకైతే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి అందరూ ఆశగా ఎదురుచూపులు అయితే చూస్తూ ఉన్నారు. ఈ ఉపాధి పోస్టుల భర్తీ జరగాలంటే ముందుగా మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్1, అదేవిధంగా పేపర్2కి సంబంధించి, అదేవిధంగా మిగిలిన అన్ని కేటగిరీలకు సంబంధించి సెపరేట్గా ముందు టెట్ పరీక్షలను అయితే నిర్వహించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ప్రతి ఏటా సంవత్సరానికి 2 సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ప్రవేశ పరీక్షలను అయితే నిర్వహించవలసి ఉంటుంది. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే, ఓకే, ఎలిజిబిలిటీ టెస్ట్ కింద వస్తుంది కాబట్టి స్థానిక ఎన్నికల ప్రభావం అనేది ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పై పడుతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. దాదాపుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి స్థానిక ఎన్నికలకు సంబంధించి మనకి ఎటువంటి సంబంధం కూడా ఉండే అవకాశాలు అయితే లేవు. ఇంకా మనకి డిఎస్సి ఉపాధి పోస్టుల భర్తీకి సంబంధించి సెపరేట్గా వేరే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎటువంటి జాబ్ పర్పస్ నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయకూడదు కాబట్టి మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పట్లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఏప్రిల్ మే నెలలో మనకి డిఎస్సికి సంబంధించి భర్తీకి సంబంధించి ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, దీనిపైన మీకు ఫుల్ అవగాహన అయితే వచ్చింటుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలామంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, ఏపీడిఎస్సికి సంబంధించి అసలు నోటిఫికేషన్లు అనేవి వస్తాయా ఉంటాయని చెప్పేసి కొన్ని కొన్ని సందేహాత్మక ప్రశ్నలు అయితే అడుగుతున్నారు. ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే రిలీజ్ అవుతుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లన్నీ కూడా లైన్ టు లైన్ చదువుకుని డీఈడీ బీఈడీలకు సంబంధించి మెథడాలజీ బుక్స్ అన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేసి మీరు సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కానివ్వండి, ఏపీడిఎస్సి ఉపాధి పోస్టుల భర్తీ పరీక్ష కానివ్వండి, దాదాపుగా సిలబస్ అనేది ఒకటే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి కొద్దిపాటి మార్పులు చేర్పులు ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి కూడా క్లియర్ అండ్ కట్గా మన ఛానల్లో చాలా వీడియోలు అయితే ఉన్నాయి. సిలబస్కి సంబంధించి కానివ్వండి, ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి, క్లాసెస్కి సంబంధించి క్లియర్గా మన ఛానల్లో వీడియోలు అయితే ఉన్నాయి. ఆ వీడియోలు మీరు మిస్ అయ్యలేదు, ఆ వీడియోలు చూడండి, మీకు క్లియర్గా ఉపయోగపడతాయి, మీ ప్రిపరేషన్లో కూడా ఒక భాగంగా ఉపయోగపడతాయి. మన మెయిన్ ఛానల్ రామ్ రమేష్ ప్రొడక్షన్స్లో ఎప్పటికప్పుడు మీకు టెట్ డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి టాపిక్ వైజ్, మోడల్ పేపర్స్ అనేవి, ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, లైవ్ ఎగ్జామ్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో దాదాపు 20 దాకా లైవ్ ఎగ్జామ్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. అసలు మనకి బిట్ అనేది ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఏ టాపిక్ నుంచి ఎలా చదవాలి, ఏంటిది అనే దానిపై మీకు పూర్తి అవగాహన కావాలంటే ఆ వీడియోలు చూడండి, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగపడతాయి. మనకి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశారు, డిఎస్సి 2018 పోస్టుల భర్తీ అనేది పూర్తి చేయకుండా 2020 పోస్టుల భర్తీ అనేది చేపట్టినట్లయితే 2018 డిఎస్సి అభ్యర్థులకి అన్యాయం జరుగుతుందని, దీనికి సంబంధించి అభ్యర్థులు అయితే గగ్గోలు పెడుతున్నట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. దీనిపైన మనకి అతి త్వరలోనే క్లియరెన్స్ అయితే రానుంది.
దీనివల్ల మనకి డిఎస్సి 2020 నోటిఫికేషన్ కి సంబంధించి కొద్దిగా జాప్య ప్రక్రియ అయితే కొనసాగుతున్నట్టు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇంకా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అటకి సంబంధించి నోటిఫికేషన్ అనేది జనవరిలో రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే విద్యాశాఖ పబ్లిష్ చేయలేదు. మనకి స్థానిక ఎన్నికల ప్రభావం అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పై పడే అవకాశాలు అయితే లేవు. ఈ విషయం అయితే మీరు గమనించాలి. మనకి త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి అందరూ ఆశిస్తూ ఉన్నారు. మీ ప్రిపరేషన్ అయితే ఇదే విధంగా ముందుకు కొనసాగించవలసిన అవసరం అయితే ఉంది. మనకి ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో టెట్కి సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా డిఎస్సికి సంబంధించి ప్రాసెస్ అనేది కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ నెల దాకా కూడా వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఏప్రిల్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా డిఎస్సికి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి మే తర్వాత మే ఎండింగ్లో మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి ముందు నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2020కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కావడం లేదు. డిఎస్సి 2020కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కావడం లేదని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరు కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ముఖ్యమైన విషయంపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం అయితే ఉంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అన్ని అకాడమిక్ టెక్స్ట్ బుక్ల పైన కూడా మీరు పూర్తి అవగాహన అయితే సాధించి ఉండాలి. ఈ పాటికి ప్రిపరేషన్ అనేది ఈ విధంగానే కొనసాగిస్తూ ఉండండి. మనకి త్వరలోనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఎటువంటి సందేహాలకు లోన్ కావాల్సిన అవసరం అయితే లేదు. మనకి డిఎస్సికి సంబంధించి పరీక్షలు వచ్చేసరికి మే ఎండింగ్ నాటికి కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎటువంటి సందేహాలకు కూడా గురి కావాల్సిన అవసరం అయితే లేదు. మనకి దాదాపు 25,000 దాకా ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మనకి ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అయితే జరుగుతుంది. మనకి దాదాపు 2020 నోటిఫికేషన్ ద్వారా 15,000 పైబడే పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.